మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే. సార్, టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు అయితే గెలిచారు గతంలో మనం చూస్తే, అంటే ఇప్పుడు 2019 ఎన్నికలకు సంబంధించి. అందులో వచ్చేసేసి ఒకరు మాత్రమే యాక్టివ్గా కనపడతా ఉన్నారు, అది కూడా రామ్మోహన్ నాయుడు గారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే గల్లా జయదేవ్ గారు కొంచెం అసలు ఒక సంవత్సర కాలం నుంచి కూడా టీడీపీ జరిగే కార్యక్రమాలకు దూరంగానే ఉంటా ఉన్నారు, పెద్దగా యాక్టివ్గా లేరు. అదేవిధంగా కేసీనేని నాని గారు కూడా యాక్టివ్గా లేరు. సో వీరిద్దరూ కూడా వైసీపీ పార్టీలోకి వెళ్లే విధంగా ఉంది అంటూ కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? అంటే కేసీనేని నాని విషయంలో ఏంటంటే ఆయన టీడీపీతో దాదాపుగా దూరం అవుతున్నట్టు వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేసీనేని నాని తమ్ముడు కేసీనేని చిన్నీకి ఆల్మోస్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయనకి ఇవ్వబోతున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. ప్లస్ కేసీనేని చిన్ని కూడా అంతే యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఇది ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో. అదే సార్, ఆయన పైన ఆ అనుమానం రావడానికి, ఆ రూమర్ రావడానికి కూడా ఏంటంటే కేసీనేని చిన్నిని ఎక్కువగా ప్రమోట్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు గల్లా జయదేవ్ గారి పేరు ఎందుకు అసలు ఇట్లాంటి ప్రస్తావన రావడానికి? గల్లా జయదేవ్ ఏంటంటే ఎప్పటి నుంచి అంటే ఇష్యూ దాదాపుగా ఒక 1 ఇయర్ జరిగిపోయింది, దాదాపు సంవత్సర కాలంగా జరుగుతుంది. ఇది గల్లా జయదేవ్ ఒకటి దాదాపుగా అంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేవాడు కాన్స్టిట్యూన్సీలో. ఈవెన్ కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాల్లో కూడా ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. లోక్సభలో కూడా టీడీపీ తరఫున చాలా గట్టిగా వాదించిన వ్యక్తిగా కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది. బట్ ఈ మధ్యకాలం చూస్తే, మనం ఒక 1 ఇయర్ నుంచి చూస్తే గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఆయన టచ్లో లేకుండా పోయాడు. కారణం ఏంటో తెలియదు సడన్గా. అండ్ టీడీపీతో కూడా సఖ్యతగా లేడనేది ఇంకొక సమాచారం అందుతోంది. తెలుగుదేశం పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ రావడానికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే, తెలంగాణలో గల్లా జయదేవ్కు సంబంధించి, గల్లా జయదేవ్ కుటుంబానికి సంబంధించిన అమర్రాజా బ్యాటరీస్ కంపెనీని దాదాపు 9,500 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణలో వాళ్ళు పెట్టడానికి అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఆ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తాడు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించడానికి కానీ పెట్టుబడులు ఆకర్షించడానికి వీళ్ళ పథకాలు బాగున్నాయి, వీళ్ళ ఇన్నోవేటివ్ స్కీమ్స్ కానీ ఇతరత్ర అన్నీ కూడా చాలా బాగున్నాయంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా గొప్పగా చేశాడు. ఎవరు తర్వాత అక్కడికి వచ్చేవరకు ఏంటంటే, ఒరిజినల్గా దీని ఆరిజిన్ ఎక్కడ, చిత్తూరు జిల్లాలో ఉంది ఇది అమర్రాజా బ్యాటరీస్. అయితే అక్కడ చిత్తూరులో ఒరిజినల్గా ఎక్కడైతే వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉందో అక్కడ ఏంటంటే దీనికి సంబంధించిన పొల్యూషన్ ఇష్యూస్ అట్లాగే మరికొన్ని కేసుల కారణంగా అక్కడి నుంచి మొత్తంగా తరలిపోయారు, తరలిపోతోంది కంపెనీ అనేది కూడా ప్రచారం జరిగింది. అప్పట్లో జరిగినప్పుడు జయదేవ్ సరే మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది, నేను నా సంస్థని విస్తరించాను తప్ప ఈ సంస్థ ఎక్కడికి పోదు, ఇది ఇక్కడే ఉంటుంది, పైగా ఇక్కడ మళ్ళీ వేరే చోట అవసరమైతే ఇంకొక 1,000-2,000 కోట్లతో పెట్టుబడులతో దీన్ని మరో చోట కూడా ఒక యూనిట్ని నేను విస్తరించడానికి స్థాపించడానికి ప్రయత్నిస్తానని కూడా గల్లా జయదేవ్ వివరణ ఇచ్చాడు. ఆ వివరణ మీడియా ద్వారా బయటకు ఇచ్చాడు. ప్లస్ చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు కూడా గల్లా జయదేవ్ తీరు పట్ల కొంత అసంతృప్తి ఏర్పడింది అప్పుడే. అంటే గల్లా జయదేవ్ తెలంగాణ నుంచి ఒకటేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వేధిస్తున్న కారణంతో పరిశ్రమలు తరలిపోతున్నాయని చెప్పడానికి గల్లా జయదేవ్ ఇన్సిడెంట్ వాడుకున్నాడు. అదే సందర్భంలో గల్లా జయదేవ్ తమ పార్టీ అయి ఉండి, తమ పార్టీ నాయకుడై ఉండి తన రాష్ట్రం నుంచి ఆయన వేరే రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి వెళ్తే అది మళ్ళీ పార్టీ పరంగా కూడా ఇబ్బంది అనేది కూడా చంద్రబాబు నాయుడు ఊహించాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆయనను, ఆయన పట్ల కొంత మరి ఆయనకు చంద్రబాబు నాయుడుకు, అదే గల్లా జయదేవ్కు చంద్రబాబు నాయుడుకు మధ్య అక్కడి నుంచే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పూడ్చడానికి ప్రయత్నాలు అంటూ జరిగిన దాఖలాలు ఏమీ లేవు. తర్వాత ఇంకొకటి లేటెస్ట్ పరిణామం ఏంటంటే, మీకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమైన ఒక సీనియర్ మంత్రి ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి గల్లా జయదేవ్ తల్లి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గల్లా అరుణకుమారి మధ్య ఈ మధ్యకాలంలోనే మంత్రాలు జరిగాయి, చర్చలు జరిగాయి. ఆ చర్చల సందర్భంగా కూడా గల్లా అరుణకుమారి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి చెప్పినట్టుగా ఒక సమాచారం వైసీపీ వర్గాల ద్వారా అందుతోంది. ఆ సమాచారం ఏంటంటే, మేము అంటే కేవలం మేము పరిశ్రమలు పెట్టుబడులు లేదా మాకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడానికే మాకు టైం సరిపోవట్లేదు, నాకు గల్లా జయదేవ్కు మాకు మా కుటుంబానికి. సో ఇప్పుడు మేము ఇంకా రాజకీయాల్లో ఉండాలని కూడా అనుకోవడం లేదు అని ఆమె ఒక మాట పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి చెప్పినట్టుగా ఒక ప్రచారం ఉంది చిత్తూరు జిల్లాలో. ఒకవేళ అదే నిజమైతే గల్లా జయదేవ్ను కూడా ఆమె చెప్పి ఉండాలి.
కాంగ్రెస్ పార్టీలో ఒకసారి గతంలో ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారితో కూడా చాలా సఖ్యతగా ఉన్న వ్యక్తులు గల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేశారు అంతకు ముందు కూడా చేసినట్టు నాకు గుర్తు రాజశేఖర్ రెడ్డి చివరి ప్రయాణం కూడా అదే కదా చిత్తూరుకు గల్లారెడ్డి మరి కాన్ఫరెన్స్ కి పోవడానికి బయలుదేరినప్పుడే కదా హెలికాప్టర్ క్రాష్ అయింది సో గల్లారెడ్డి కుమారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండేవి ఆయన కాంగ్రెస్ లో చాలా కాలం పాటు ఆయన పనిచేస్తూ వచ్చింది తర్వాత బహుశా రాజకీయాల నుంచి వయసు రీత్యా కూడా ఆమె రిటైర్ అయి ఉండాలి ఇప్పుడు గల్లాజేదు ఆమె కొడుకు బాగా యాక్టివ్ ఉన్నాడు అయితే గల్లాజేదు సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు గుంటూరు నుంచి ఆయన దాదాపుగా పోటీ చేయను అని ఒక పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడు ఆయన ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కేసు వేరు ఆయన రెబల్గా మారాడు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీకి రావట్లేదు గెలిచిన తర్వాత ఢిల్లీలోనే పరిమితం అయ్యాడు అంటే అదొక ఆస్పెక్ట్ అది గల్లాజేదేవ్ అటువంటి సమస్యలు ఏం లేవు కదా ఆయన అంతకుముందు లాగా యాక్టివ్ ఉండొచ్చు దాదాపు 2.5 ఇయర్స్ యాక్టివ్ ఉన్నాడు మళ్ళీ 1 ఇయర్ నుంచి ఇనాక్టివ్ అయిపోయాడు పూర్తిగా అంటే పాలిటిక్స్లో ఆయన గుంటూరు కాన్స్టిట్యున్సీకి రావడం పోవడం కానీ లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో కానీ ఆయన ఎక్కడ క్రియాశీలంగా కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు సో అంతిమంగా ఏంటంటే ఇక గుంటూరు పార్లమెంటు సీటు నుంచి ఆయన టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశాలు లేవన్నది అయితే మాత్రం మనకు తెలుస్తోంది అది నిజమా కాదన్నది గల్లా జయదేవ్ కానీ టీడీపీ వాళ్ళు కానీ అఫీషియల్గా చెప్పితే తప్ప తెలిసే అవకాశం లేదు ఇవన్నీ ఏంటంటే చాలా రకాలుగా ఇప్పుడు ఇది వైసీపీకి వైసీపీలో పోతాడన్న ఒక ప్రచారం ఒకటి ఉధృతంగా జరుగుతుంది కానీ వైసీపీతో పోతాడని చెప్పడానికి ఆధారాలు ఏమి లేవు కానీ పెద్దిరెడ్డి రామచంద్రుడికి గల్లారెడ్డి కుమారికి మధ్య జరిగిన చర్చల సారాంశం ద్వారా మనకేమర్థమవుతుంది అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు గల్లాజయదేవ్కు మధ్య ఏదో ఒక రకమైన రాజీ కుదిరిందని మనకు కనిపిస్తుంది ఓకే రాజీ వైఖరి ఎట్లా ఉంది ఏంటనేది మనకు తెలియదు బట్ ఇప్పటికిప్పుడు నాకు తెలిసి ఆయన వైసీపీ వైపు షిఫ్ట్ అవుతాడని అయితే అనుకోవడం లేదు బట్ చూడాలి పాలిటిక్స్లో అమరాజ బ్యాటరీ కంపెనీ వచ్చేసేసి ఇక్కడికి విస్తరింపజేసినప్పుడు తెలంగాణకి వచ్చినప్పుడు కూడా టీడీపీ వారు అసలు అక్కడ మొత్తం తీసేశారని చెప్పినా కూడా గల్లా జయదేవ్ అనే వ్యక్తి మీడియా ముఖంగా వచ్చి నేనే చెప్తా ఉన్నాను అక్కడ తీసేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పారు సో అంటే అక్కడే టీడీపీ వర్సెస్ గల్లా జయదేవ్ లాగా కూడా కనపడింది అంటే వాళ్ళ మాటలతో ఆయన విభేదించారు అక్కడ కూడా సో ఎక్కడికి మేము వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు వీళ్ళేమో లేదు ఇక్కడ నుంచి తరిమేశారు తరలి వెళ్ళిపోయింది అని చెప్పేసి వీరంటా ఉన్నారు అన్నట్లు తెలుస్తోంది సో చూద్దాం సార్ రాబోయే రోజుల్లో ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అయితే ఉండరు అని చెప్పేసి వింటా ఉంటాము సో ఈరోజు టీడీపీలో ఉన్నవారు రేపు మళ్ళీ వైసీపీకి రావచ్చు వైసీపీలో ఉన్నవారు టీడీపీకి రావచ్చు ఏ విధంగా ఈ మార్పులు జరుగుతాయని అయితే వేచి చూద్దాం థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ